అయితే ఇప్పుడే పేమెంట్ చేసిన, చూసిరా టికెట్ అయితే వచ్చేసింది మనకు. టికెట్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ అన్నమాట. కూల్పేట ఏరియా అంతా మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. రైట్ హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ ట్రావెల్ లాగర్. అని అయితే మనం ప్రజెంట్ అమీర్పేటలో ఉన్నాం అన్నమాట. సో నేనైతే అమీర్పేట్కి వచ్చిన రీసెంట్లీ, ఒక 1 వీక్ అవుతుంది వచ్చి, ఆర్డర్స్ ఉంటే వచ్చిన అనమాట. నెక్స్ట్ ట్రిప్కి ప్లాన్ చేస్తున్నా. అండ్ అంతే మన ఐఫోన్కి ఈఎంఐ కట్టాలి కదా మంత్లీ. సో ఆ ఈఎంఐ అండ్ అంతే ఇంకా నెక్స్ట్ ట్రిప్కి ప్లాన్ చేసేదానికి ఇక పేమెంట్ కావాలి కదా ఏ ట్రిప్కి వెళ్ళాలంటే, అందుకని చెప్పేసి ఇక పేమెంట్ అయితే రెడీ చేసుకుంటున్నా. సో ప్రజెంట్ అయితే 1 వీక్ అవుతుంది నేను వచ్చి ఇక్కడ. ప్రజెంట్ ఒక బ్రదర్ దగ్గరికి వచ్చిన, ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మనం ఉన్న ఏరియా అమీర్పేటలో ఒక అన్న ఉన్నాడు, అన్న దగ్గరికి వచ్చిన. అండ్ అంతే ఇక్కడ నుంచి ఇక 18కి నేను వేరే దగ్గరికి వెళ్తా, వేరే బ్రదర్ దగ్గరికి. అంటే 18 వరకు అన్న దగ్గర ఉన్నాయి ఆర్డర్స్. 18 నుంచి వేరే అన్న కాడికి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ 18, 19, 20 శ్రీశైలం పోవాలి. మళ్ళీ 20, 22 మళ్ళీ సూర్యాపేట పోవాలి. మళ్ళీ 26 కందుకూరు అంటే కల్వకుర్తి సైడు, ఇక చాలా తిరిగి ఉన్నాయి. సో మొత్తం ఈ మంత్ వరకు, ఎండింగ్ వరకు ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్ చేసుకున్న తర్వాత నేను ఇక మొబైల్ ఈఎంఐ కట్టేసా. కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ నుంచన్నా సెకండ్ నుంచన్నా ఇక మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి అనేది త్వరలోనే ఇక రివీల్ చేస్తా, ఇక షార్ట్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో వేస్తా చూడు. సో మొత్తానికైతే ఫైనల్లీ మీరైతే బ్లాగ్ అయితే పోస్టర్ చూసి బ్లాగ్ పోస్టర్. సో ఇక ఖాళీగా ఉండి ఏం చేస్తాం రూమ్లో, ఈరోజు అయితే ఖాళీగా ఉన్నాం. ఏం చేస్తాం, నైట్ ఆర్డర్ పోయినా నైట్ 12 అయింది, పోయేసరికి 12, 1 అయింది, ఇక నిద్ర లేదు. మధ్యాహ్నం 2 గంటలకు లేచిన, ఫ్రెష్ అప్ అయినా ఇక ఇంకో బట్టలు ఉండే, ఇక బట్టలు అయితే వెండేసుకున్నా. అండ్ అంతే ఇక ఖాళీగా ఉండి ఏం చేస్తాం, అట్నే ఇక బాలాపూర్ గణేష్ షెడల్ మేకింగ్ అవుతున్నట్టు నాకు తెలిసింది. అట్లనే గణేష్ని చూసి చూద్దాం. అండ్ అంతే ఇట్లా ఎంఎంటీఎస్ స్ట్రేంజర్ని చేసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి ప్లాన్ చేసి అయితే నేనైతే వెళ్తున్నా. సో మొత్తానికైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా చూసారు కదా. సో అండ్ అంతే ఇక్కడ నుంచి మనం ఫస్ట్ భరత్నగర్ వెళ్ళాలి. భరత్నగర్ నుంచి ఎంఎంటీఎస్ పట్టుకొని భరత్నగర్ నుంచి నాంపల్లి దిగుతా. నాంపల్లి నుంచి ఇక మా ఫ్రెండ్ అక్కడి నుంచి, అక్కడ మా ఫ్రెండ్ వస్తాడు, ఫ్రెండ్ నేను కలిసి ఇద్దరం కలిసి సీదా ధూల్పేట్కి అయితే వెళ్తాం. ఇక అక్కడ పోయిన తర్వాత కలుద్దాం, ఫస్ట్ భరత్నగర్ పోయిన తర్వాత కలుద్దాం. ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు ఇదైతే మన ఏరియా చూపిస్తాం, మనం ప్రజెంట్ ఉన్న ఏరియా. ఇదైతే మన బండి, మన బండి అనమాట. సో ఇక్కడైతే మనకు కింద వస్తుంది ఫస్ట్ డోరు, కింద ఉన్న పోర్షన్ మనదే అనమాట. డబుల్ బెడ్రూము, ఇక ఆఫీస్ వీళ్ళది. సో నేనైతే టెంపరీగా వచ్చిన, ఆర్డర్స్ ఉంటే రమ్మంటే వస్తున్నా. సో ఇదే మన బండి, ఇక డ్రైవింగ్ ప్లేస్ ఆపరేటింగ్. మనకైతే 1100 అయితే ఇస్తారు పర్ ఆర్డర్కి, అయితే 1100 ఇస్తారు. అండ్ అంతే ఇక్కడ చూసుకురా మన బండి. ఇదైతే మన రూమ్ అయితే ఇట్లా ఉన్నది ప్రజెంట్. అండ్ అయితే ఇక్కడ నుంచి మనకు భరత్నగర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మన గ్లాస్కి. రీసెంట్లీ ఒక పక్కన బ్రదర్స్ వాళ్ళు తాగి ఆమె అని చేసి కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా గ్లాస్ అయితే ప్యాచర్ చేసేసారు, మొత్తం లొల్లి లొల్లి అయిపోయింది. ఇక నెక్స్ట్ డే తెల్లారు వచ్చిండు, ఇక కథ కథ వేరే లెవెల్ ఉండే. ఇక అది సెకండరీ. సో మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. అది మన భరత్నగర్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. చూస్తున్నారా మనకు, మనం వచ్చిన స్పాట్ నుంచి 3 కిలోమీటర్స్ అనమాట ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఉన్నది అమీర్పేట కదా, అమీర్పేట నుంచి ఎస్ఆర్ఆర్, ఎస్ఆర్ఆర్ నుంచి ఈఎస్ఐ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ తర్వాత ఎర్రగడ్డ, ఎర్రగడ్డ తర్వాత మనకు ఇట్లా భరత్నగర్ మెట్రో స్టేషన్ ముంగలు ఉంటుంది. అండ్ అంతే మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది చూసారు కదా భరత్నగర్. లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. ఇక టికెట్ కౌంటర్స్ ఉన్నా లేకున్నా ఇక ఏటీవీఎం మిషన్ ఉంటే మనమే తీసుకుందాం టికెట్, ఇక మనకు కూడా అవసరం లేదు. ఇక రైట్ యూజింగ్ మ్యాప్ మనం ఎక్కడ పోవాలి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ, డెక్కన్ నాంపల్లి పోవాలి హైదరాబాద్. ఓకే హైదరాబాద్ డెక్కన్, ఓకే ఎంఎంటీఎస్ పే. టికెట్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ అనమాట. ఇక్కడ చూసు చూసురా, ఇక్కడైతే మనకు ఫోన్పే నుంచి కొట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు
స్కానర్ వస్తుంది, స్కానర్కి పైసలు కొడితే ఇక పేమెంట్ టికెట్ అనేది ఇక్కడ నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి. సో రైట్, పేమెంట్ కొట్టేద్దాం మనం ఇమీడియట్గా. అయితే ఇప్పుడే పేమెంట్ చేసిన చూసిరా, టికెట్ అయితే వచ్చేసింది మనకు. టికెట్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ అనమాట, హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి వరకు ఇక్కడ నుంచి. సో మెయిన్ టాస్క్ ఏంటంటే మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 102 టికెట్ తీసుకున్న దగ్గరనే అడగండి, ఎందుకంటే అనెక్స్పెక్టెడ్గా డిఫరెంట్ వే వెళ్ళారు అనుకోండి, మీరు వేరే రూట్కి వెళ్ళిపోతారు. అండ్ అంతే, నేనైతే ఎంతసేపు అవతల సైడ్ ఉన్నా, నేను ఎప్పుడు వెళ్ళినా సరే ప్లాట్ఫామ్ నెంబర్ 2 సైడ్ నుంచే వెళ్ళేది, మలక్పేట సైడ్ కానీ అటు సైడ్ ఎటైనా. ఇక ఈసారి అయితే నేను అట్లనే కన్ఫ్యూజ్ అయ్యి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉన్నా. ఇక ఒక బ్రదర్ అయితే చెప్పిండు హైదరాబాద్ అవతల సైడ్ అని చెప్తే ఇక మళ్ళీ ఇటు వచ్చిన మా అట్లనే. ఇంకొకటి, ఇక మనం వెళ్ళే ట్రైన్ పైన హైదరాబాద్ వెళ్తుందా ఫలక్నామా వెళ్తుందో చూసుకొని, మీరు ఫలక్నామా రూట్లో వెళ్ళాలంటే ఫలక్నామా ట్రైన్ ఎక్కాలి, హైదరాబాద్ రూట్లో వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ ట్రైన్ ఎక్కాలి. Hold me close till I get up. Time is barely on our side. We chase the leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we ఈ ట్రైన్ అయితే ఉందన్నారు, మన ట్రైన్ ఇంకా రావట్లేదు. ఫస్ట్ అవతల సైడ్ ఉన్నప్పుడు అయితే మనకు లింగంపల్లి పోయింది, మళ్ళీ ఉతలకు వచ్చినాక ఇది ఫలక్నామా పోయింది, మళ్ళీ ఇప్పుడు ఉందన్నారు పోతుంది. అమ్మ మన ట్రైన్ అయితే వస్తలేదు. ఇది చూస్తారు కదా, మనకు ఫలక్నామా దాటిన తర్వాత ఉందనార్ ఉంటుందా, ఆ ఉందనార్కి అయితే వెళ్తుంది. సో టైం చూస్తారు కదా, మనకు 7:12 అవుతుంది. భరత్నగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం మనం అయితే. ఇంకా మన ట్రైన్ అయితే వస్తలేదు. ఇక ఎప్పుడు వస్తుందో ఏమో ఇక అర్థమే కావట్లేదు. టైం అయితే ఇక ఇన్న 7:07 అవుతుంది. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways. దానికైతే ట్రైన్స్ అన్నీ కూడా ఒకదాని పడి జమ్మ జమ్మ పోతున్నాయి, కానీ ఇక మన ట్రైన్ అయితే ఇంకా వస్తలేదు. లింగంపల్లి పోయాయి, 2-3 పోయినాయి. అండ్ అంతే మళ్ళీ ఫలక్నామా అవతల ఉందనార్ పోయేది ఒకటి పోయింది. అండ్ అంతే మళ్ళీ ఇప్పుడు కూడా లింగంపల్లికి ఒకటి పోయింది. మన హైదరాబాద్ ట్రైన్ అయితే వస్తలేదు. ఈ అసలు నాకేం చేయాలర్థం అంటే, అట్లా ఇంకోటి ఏంటంటే మా పోరాడు హైదరాబాద్ నుంచి ఇద్దరం కలిసి వెళ్తామని చెప్పాను కదా, వాడు కూడా హ్యాండ్ ఇచ్చిందనమాట. ఇక నేను రావట్లేను, నా మీద నమ్మకం పెట్టుకోక మచ్చా, ఇక నేను ఒక్కనే పోయేసిరా అని చెప్పాడు. ఇక ఇప్పుడు ఒక్కనే అనమాట. ఇక ఇక్కడ నుంచి ఇక డెక్కర్ నాంపల్లి పోయి, నాంపల్లి నుంచి అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది, 4-3 అటు నుంచి అటు పోయి ఇక బాలాపూర్ గణేష్ హెడల దగ్గర పోయి ఇక ఎట్లా ఉంది ఏం సంగతి ఇక ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుసుకుందాం. ఇక చూద్దాం ఎట్లా ఇద్దో. ఇక అక్కడ పోతే నాకు అదే అనిపిస్తుంది, వెళ్తే వాళ్ళు వీలో ఎలో చేస్తారా చేయరా అనేది కొంచెం టాస్క్ ఉంది. ఇక చూద్దాం ఎట్లా ఇద్దో. ఫైనల్లీ చూస్తారు కదా హైదరాబాద్, ఫైనల్లీ మనం ఎప్పుడైతే వ్లాగ్ చేసినామో అదే మూమెంట్లో అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. ఇక ఎక్కుదాం. మనం మూవ్ అవుతుంటే మన ఫస్ట్ స్టాప్ అయితే ఫతేనగర్ అనమాట. అండ్ అంతే ఇక్కడ ఒక మ్యాప్ అయితే ఉంటుంది, అది చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూస్తారు కదా మనకు ట్రైన్ హైదరాబాద్ లోకల్ ట్రైన్స్ రూట్ మ్యాప్ ఇదంతా కూడా, మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా నెక్స్ట్ స్టాప్ ఇది అన్నీ చూసుకోవచ్చు. ఇందులో చూస్తారు కదా మొత్తం ఉంటుంది అనమాట డీటెయిల్స్ అన్నీ కూడా. ఇట్లా ప్రతి ఒక్క బోగీలా ఇట్లా ఒక పోస్ట్ అయితే.
మన హైదరాబాద్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే చూస్తారు కదా, హైదరాబాద్ కూడా రీచ్ అయిపోయినాము. నేను ఇక్కడ నుంచి ఇక అసలైన టాస్క్ మొదలైంది. ఇక్కడ నుంచి ధూల్పేట ఒక 4 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ అంతే ఇక్కడ జనాలు చూస్తారు కదా ఫ్రంట్, ఇట్లా ఇట్లా పార్కింగ్ సైడ్ అయితే మొత్తం ఫుల్ జనాలు కూర్చున్నారనమాట. లోపల అయితే మనకు మన ట్రైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి రూట్స్ ఎక్కడెక్కడ అంటే చెన్నై వరకు ఉన్నాయి, గోవా వెళ్తుంది అని అంతే. ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్తాయి మనకు. ధూల్పేట ఏరియా అంతా మొత్తం ట్రాఫిక్ అయిపోయింది, మొత్తం ట్రాఫిక్ అనమాట. గంట ఒక బ్రదర్ కలిసిండు, ఏమైంది బ్రదర్ ట్రాఫిక్ అంటే, ఏది ముంగా చూడాల్సి ఉంటుంది కదా గాంధీ బొమ్మ, అక్కడ నుంచి మొత్తం ఫుల్ ట్రాఫిక్ అంట, గంట పట్టిందంట బ్రదర్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి ఫుల్ ట్రాఫిక్ ఉన్నది చూస్తారు మీరే. ధూల్పేటకి అయితే మొత్తం రామ్నవమి కాల అయితే వచ్చేసింది, ఆడాడ చూస్తారు కదా బ్యారిగేట్స్ ఉన్నాయి. ఇక రేపు నైట్ ఇక మొత్తం ధూల్పేట అంతా బందోబస్తుగా మొత్తం బ్యారిగేట్స్ తోటి, ఇక మొత్తం ఎమ్మెల్యే రాజాసింగ్ బాయ్ రామ్నవమి అన్ని సెటప్ అయితే చేస్తాడు రేపు నైట్. ధూల్పేటలో ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూడలేదు, గణేష్ల టైం చూసిన, ఇక మళ్ళీ రామ్నవమి టైంలో చూస్తున్నాను అనమాట. ఇక రేపు ఒక్కరోజు అయిపోతే ఇక రామ్నవమి, ఇక ఇక్కడ చూస్తారు ఏడ చూసినా మనకు రాముని జెండాలు అయితే పెట్టారు ఇట్లా ఆ షాప్లలో కూడా అమ్ముతున్నారు. ఇక ఒకరోజు అయిపోతే ఇక రామ్నవమి కదా మనకు, ఇక కథం ధూల్పేట అంతా దద్దరిల్లిపోద్ది మన ర్యాలీ తోడైతే. సో ఫైనలీ చాలా రోజుల తర్వాత నేనైతే ధూల్పేటకి అయితే వచ్చేసిన, చూస్తున్నారు కదా లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ వర్క్షాప్ దగ్గర అయితే ఉన్నా. చూస్తున్నారా రామ్ మందిర్ అంటే రాముడు, ఇక్కడ శివాజీ ఇంకా చాలా ఉన్న పెట్టిరు బయట, సురేష్ సింగ్ కళాకార్ అండ్ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ ఇద్దరు ఉంటారు అన్నవాళ్ళు. సో ముంగళ చూస్తారు కదా రథం. సో మొత్తానికైతే పైన లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు మీరు సురేష్ సింగ్ కళాకార్ అని టైటిల్ ఉంటుంది. ఇంకో ఇక్కడ వస్తుంది కదా ఆననే అనమాట లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్, బాలాపూర్ గణేష్ హోటల్ ప్రతి సంవత్సరం ఇక్కడనే తయారవుతుంది అనమాట గత 5-6 ఇయర్స్ నుంచి. అండ్ అంతే ఇక్కడ అయితే మనకు ముంగట కనిపిస్తుంది కదా రామ్, అండ్ అంతే ముంగట ఇంకా అయోధ్య రామ్జీ ఇంకా చాలా అక్కడ లయన్స్ ఇవన్నీ కూడా మనకు రాజాబాయికి అనమాట. రేపు 17 ఉందిగా రామ్నవమి ర్యాలీ కోసమే అవన్నీ మేకింగ్ అయితే అవుతున్నాయి. ఇక్కడ సైడ్ కూడా చూస్తారు కదా ప్రజెంట్ ఇక్కడ దాండియా స్టైల్ అండ్ అంతే ఇక్కడ రాముడు ప్రతి ఒక్కటి ఎవ్రీ వన్ ఇప్పుడు ప్రజెంట్ లక్ష్మణ సింగ్ కరకల అన్న వాళ్ళ వర్క్షాప్లో మొత్తం రాజా సింగ్ వాళ్ళ సంబంధించిన ఈ రామ్జీ కానీ ఇట్లా లయన్స్ కానీ ఇట్లా అయోధ్య స్టైల్ రామ్జీ కానీ ఇట్లా అన్ని వర్క్స్ అవే జరుగుతున్నాయి అన్నమాట. బాలాపూర్ గణేష్ హోటల్ అయితే బ్యాక్ సైడ్ బ్లాక్ పట్ట ఉంది కదా దాని అవతల ఉంది, సో అది కూడా చూపిస్తా గణేషుడిని ఎట్లా ఉన్నాడు ఏం సంగతి అని చెప్పేసి మొత్తం చూద్దాం. ప్రజెంట్ అయితే మన అయోధ్య స్టైల్ సేమ్ అయోధ్య స్టైల్ రామ్జీనే ఇక్కడ చేస్తున్నారు. అండ్ అంతే ఇట్ సైడ్ కూడా చూసుకోవచ్చు మళ్ళీ రామ్జీకి అయితే పెయింటింగ్ అయితే జరుగుతున్నది లోపల. సో గణేషుని స్పెషాలిటీ ఏంది ఏం సంగతి అని చెప్పేసి ఇంకా పర్ఫెక్ట్గా తెలియదు, ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇంకా డిసైడ్ కాలేదంట వాళ్ళే. సో చూస్తున్నారు కదా ఫైనలీ వెల్కమ్ టు బాలాపూర్ గణేష్ ఐడియల్ అండ్ ఎగ్జాక్ట్లీ బాలాపూర్ గణేష్ ఐడియల్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి వెళ్తుంది, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది అనమాట. ఒక 10-15 ప్లేసెస్ 20 ప్లేసెస్ దాకా వెళ్తాను అది తెలిసిన వరకు అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్. ఎంత లేదన్నా లాస్ట్ ఇయర్ అయితే ఒక 50-70-80 దాకా మేకింగ్ అయినాయి, ఈ సంవత్సరం ఎన్ని చేస్తారో తెలియదు. సో చూస్తున్నారు కదా రూపురేఖలు మన బడా బాలాపూర్ గణేష్ హోటల్ మొత్తం డై అయితే మేకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనే చెప్పుకోవాలి. ఇంకా ఒక 10-20 డేస్లో మొత్తం డై కంప్లీట్ అయిపోతుంది. ఇక తర్వాత డై మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక గణేషుడు అనేది డిస్మెంటల్ అయిపోయిన తర్వాత ఇక ఫ్రెష్గా ఇక చాలా గణేష్ అయితే మేకింగ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మినీ మోడల్ బాలాపూర్ గణేష్ హోటల్ అనమాట. సేమ్ మనకు ఈ మోడల్ అయితే వస్తుంది అనమాట పర్ఫెక్ట్ వ్యూ లాస్ట్ ఫైనల్ టచ్లో మనకు గణేషుడు ఈ మోడల్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈసారి స్పెషాలిటీ ఏందో అసలు నాకు అర్థం కావట్లేదు, తొండం అనేది ఎడ్జ్ల కొంచెం కట్ చేసి ఉంది, ఇంకా పెడితే మూమెంట్ తొండం కన్నా పెట్టాలి లేకపోతే చేతులన్నా పెట్టాలని అనిపిస్తుంది నాకు. సో మొత్తానికైతే చూసారు కదా అదైతే సస్పెన్స్ అనమాట మూమెంట్, నెక్స్ట్ మంత్లోపు తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే. సో మొత్తానికైతే బ్లాగ్ అయితే చూసారు కదా మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే ఒక్కసారి కామెంట్ పెట్టారు కాక. సో ఐ హోప్ ఈ బ్లాగ్, సో మొత్తానికైతే వీడియో నచ్చినైతే లైక్ చేయడం మర్చిపోద్దు. దిస్ ఇస్ ట్రావెల్ లాగర్ అండ్ సేమ్ ద నెక్స్ట్ బ్లాగ్. సో మొత్తానికైతే బ్లాగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి, ప్లీజ్ అందరూ దయచేసి సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేమ్ ద నెక్స్ట్ బ్లాగ్ అండ్ అంతే స్టే ట్యూన్.